వణికిస్తూ ఉందిరా, కరోనా వైరస్ పేరుతో లోకాన్ని భయపెట్టుతుందిరా. ప్రకృతికెదురెల్లి జీవజాతుల చంపి అత్యాశతో కడుపు నింపిన ఆ చైనా దేశంలో పుట్టి వ్యాపించి మహమ్మారిలా చెలరేగెరా. ప్రపంచ దేశాల నలుమూలలా చేరి కల్లోలా నీరేపుతుందిరా. ఇన్నేళ్ల మానవ ప్రగతికి నేడు ప్రశ్నలెన్నో విసురుతుందిరా. ఎక్కడిది పాడు రోగము మనుషుల్ని వణికిస్తూ ఉందిరా. కరోనా వైరస్ పేరుతో లోకాన్ని భయపెట్టుతుందిరా. ఈశాన్య దిక్కున విషగాలి వీచి కోరంకి పుట్టునని బ్రహ్మం గారి కాల జ్ఞానం చెప్పినట్లు కరోనా పుట్టేనురా. తుమ్మిన దగ్గిన పట్టుకున్న ఈ వైరస్ వ్యాపించురా. ఒకరి నుండి ఇంకొకరికి సోకే మందు లేని జబ్బురా. జ్వరము దగ్గు జలుబు తుమ్ము తల నొప్పి ఈ వ్యాధి లక్షణంరా. చైతన్యము పొంది నియమాలు పాటిస్తే అరికట్ట సాధ్యమేనా. అందుకే మనమంతా జాగ్రత్తగా ఉండి కరోనా ఎదురిద్దాము. కరోనా వైరస్ ను తరిమి కొట్టే బాధ్యతతో మెలుగుదాము. ఎక్కడిది పాడు రోగము మనుషుల్ని వణికిస్తూ ఉందిరా. కరోనా వైరస్ పేరుతో లోకాన్ని భయపెట్టుతుందిరా. రెండు చేతులు జోడించే ప్రపంచం మన దేశము స్ఫూర్తిగా. ఈ గాలి ఈ నేల ప్రకృతిలోనే విరుగుడు దాగుందిరా. మన అల్లం వెల్లుల్లి శొంఠి మిరియాలు పసుపు విలువ తెలిసేరా. ఎన్నెన్నో మహమ్మారి వ్యాధుల తరిమిన చరిత గల్ల నేలరా. భయపడకు సోదర, కరోనా ఏమీ పైనుండి పడలేదురా. భయభ్రాంతులు వీడి జాగ్రత్త పాటిస్తే దీన్ని తరిమేయొచ్చురా. ఈ మాట మరువకు బాధ్యత నెరిగి నిశ్చింతగుండాలిరా. మన దేశము నుండి దీన్ని తరిమి కొట్ట దీక్షను ఊనాలిరా. ఎక్కడిది పాడు రోగము మనుషుల్ని వణికిస్తూ ఉందిరా. కరోనా వైరస్ పేరుతో లోకాన్ని భయపెట్టుతుందిరా.